హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది తెలుగు రైల్వేస్. ఈరోజు మనం ఈ వీడియోలోని రైల్వేలోని ఆర్ఆర్బి ఎన్టీపీసీలోని ఎక్కువ శాలరీ వచ్చే పోస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ పోస్ట్ ఏంటంటే గూడ్స్ గార్డ్ అన్నమాట. ఈ గూడ్స్ గార్డు లెవెల్ 5 పోస్ట్ అయినప్పటికీ శాలరీ అనేది ఎన్టీపీసీలోని మిగతా అన్ని పోస్టుల కంటే ఎక్కువగా వస్తుంది అన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలో గూడ్స్ గార్డ్ యొక్క జాబ్ ప్రొఫైల్ క్లియర్గా మొత్తం తెలుసుకుందాం అనమాట. దీనికోసం ఈ వీడియోని నేను 11 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఈ 11 పార్ట్స్లో మీరంతా ఈ 11 పార్ట్స్ గురించి మీరు తెలుసుకుంటే మీకు గూడ్స్ గార్డ్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సో ఈ పార్ట్స్లో భాగంగా మొదటిగా మనం గూడ్స్ గార్డ్ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత గూడ్స్ గార్డ్ యొక్క మెడికల్ స్టాండర్డ్ మరియు డిపార్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత గూడ్స్ గార్డ్ యొక్క ట్రైనింగ్ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత గూడ్స్ గార్డ్ యొక్క అసలు జాబ్ ప్రొఫైల్ ఏముంటుంది దాని గురించి తెలుసుకుందాం. దాని తర్వాత గూడ్స్ గార్డ్ యొక్క ఎక్విప్మెంట్స్, అంటే గూడ్స్ గార్డ్ కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయన్నమాట, కొన్ని వస్తువులు, అవి ఏముంటాయో కూడా వాటి గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. దాని తర్వాత ప్రికాషన్, అంటే ఒక ట్రైన్ స్టార్ట్ చేసేటప్పుడు గూడ్స్ గార్డు ఏ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి దాని గురించి తెలుసుకుందాం. దాని తర్వాత గూడ్స్ గార్డ్ యొక్క శాలరీ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత గూడ్స్ గార్డ్ యొక్క ప్రమోషన్స్ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత గూడ్స్ గార్డ్ యొక్క డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ గురించి ఏమేమి ఉంటాయో వాటి గురించి తెలుసుకుందాం. దాని తర్వాత ఫైనల్ గా గూడ్స్ గార్డ్ యొక్క ట్రాన్స్ఫర్స్ గురించి తెలుసుకుందాం. సో ఇలా మీరు ఈ 11 పార్ట్స్ గురించి తెలుసుకుంటే గూడ్స్ గార్డ్ గురించి మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది అన్నమాట. నా పేరు కోటేశ్వర, నేను ఇండియన్ రైల్వేలో స్టేషన్ మాస్టర్ గా వర్క్ చేస్తున్నాను. సో నేను నా ఫ్రీ టైమ్ లో తెలుగు వారి కోసం ఉపయోగపడేలా ఈ తెలుగు వారికి రైల్వే గురించి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇలా తెలుగు రైల్వేస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను రైల్వే గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాను. మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్దీ ఖచ్చితంగా నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది వీడియో చేయడానికి. నేను పాటు మీరు వీడియో కనుక చూస్తున్నట్లయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆ లైక్ల వల్లే నాకు ఇంకా బూస్టప్ వస్తుంది. దాంతోపాటు ఒక చిన్న కామెంట్ పెట్టండి మీకు వీడియో ఎలా అనిపించింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ అయిన గూడ్స్ గార్డ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. సో రైల్వేలో గూడ్స్ గార్డ్ కావాలంటే 2 పద్ధతుల ద్వారా అవుతారండి. ఫస్ట్ ఏంటంటే మీరు ఓపెన్ లైన్ లో ఆర్ఆర్బి ద్వారా వచ్చే ఎన్టీపీసీ నోటిఫికేషన్ లో రాసి దాని ద్వారా కావచ్చు. లేకపోతే మీరు ఆల్రెడీ రైల్వే ఎంప్లాయీగా వర్క్ చేస్తా ఉన్నట్లయితే గ్రూప్ డి ఎంప్లాయీగా డిపార్ట్మెంట్ టెస్ట్ రాసి కూడా గూడ్స్ గార్డ్ గా అవ్వచ్చు అనమాట. ఇలా ఈ 2 విధాలుగా అవ్వచ్చు. సో ఈ గూడ్స్ గార్డ్ అవ్వాలంటే మీరు మీ యొక్క ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ to 33 ఇయర్స్ ఉండాలి. అంటే ఇది నార్మల్ ఏజ్ లిమిట్. దీనికి ఎస్సీ వారైతే ఎస్సీ ఎస్టీ వారైతే 5 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు ఈ 33కి. ఓబీసీ వాళ్ళైతే 3 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఈ గూడ్స్ గార్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అనమాట. ఇలా డిగ్రీ ఉండి ఏజ్ లిమిట్ 18 to 33 ఇయర్స్ ఉంటే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎన్టీపీసీ అనే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక్కడ ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. అర్థం ఏంటంటే సో నాన్ టెక్నికల్ ఉన్న డిపార్ట్మెంట్లోని డిగ్రీ లెవెల్కి ఇంటర్ లెవెల్ పోస్టులు కంబైన్డ్ గా ఈ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది అనమాట ఆర్ఆర్బి. సో దానికి మీకు ఏజ్ లిమిట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఈ ఎన్టీపీసీలో ఆన్లైన్ లో ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంట, సీబీటీ అంటారు. ఇది ఫస్ట్ అంటే CBT 1 and CBT 2 రెండు టెస్టులు ఉంటాయి. సో ఈ రెండు కనుక మీరు క్వాలిఫై అయితే మీకు దాని తర్వాత మరి ఎలాంటి టెస్ట్ ఉండదు అనమాట. ఈ రెండు CBT 1 CBT 2 క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. అంటే మీరు 10th క్లాస్, ఇంటర్, క్యాస్ట్ అయితే క్యాస్ట్ ఇవన్నీ వెరిఫై చేస్తారు. ఇలా వెరిఫై చేసిన తర్వాత మిమ్మల్ని మెడికల్కి పంపిస్తారనమాట. సో మెడికల్ సెండ్ చేసిన తర్వాత మీకు మెడికల్లో కూడా ఫిట్ అయితే అప్పుడు గూడ్స్ గార్డ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది గూడ్స్ గార్డ్ కు ఉంటుంది. మనం గూడ్స్ గార్డ్ యొక్క మెడికల్ స్టాండర్డ్ మరియు డిపార్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. మొదటిగా మెడికల్ స్టాండర్డ్ గురించి మాట్లాడుకుంటే గూడ్స్ గార్డ్ కి A2 మెడికల్ కావాలన్నమాట. A2 మెడికల్ స్టాండర్డ్ గూడ్స్ గార్డ్ కావాలి. A2 మెడికల్ స్టాండర్డ్ అంటే అర్థం ఏంటంటే నార్మల్ గా 6x6 ఉంటే ఐ అనమాట, కన్ను 6x6 ఉంటే మీకు A1 అంటారు కదా, 6x9 వరకు ఉంటే A2 అంటారు అనమాట. ఈ గూడ్స్ గార్డ్ కి 6x9 ఉన్న ఎలిజిబుల్ A2 కి. దాంతోపాటు మీకు ఐసైట్ ఉన్నా పర్లేదు, కానీ మెడికల్ టైంలో గనక మీరు వితౌట్ స్పెడ్స్ 6x9 మీరు సాటిస్ఫై చేయాలి. అలా చేస్తేనే మీకు A2 మెడికల్ ఇస్తారు. దాంతోపాటు నార్మల్ గా మెడికల్ టెస్ట్ లో బ్లడ్ షుగర్ ECG ఎక్స్రే ఇలా ఇవి కూడా అన్ని కండక్ట్ చేస్తారు. మీరు గనక A2 కు ఫిట్ అవుతే మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నార్మల్ గా మెడికల్ స్టాండర్డ్ A1 A2 A3 రైల్వేలో ఈ 3 మెడికల్ కి PMU కండక్ట్ చేస్తారంట. ఇక్కడ PMU అంటే
పిరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్. పిరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటారు పిఎంఈ అంటే. అర్థం ఏంటంటే మీరు కనుక గూడ్స్ కార్డ్ ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత మీకు మెడికల్ చేస్తారు కదా, దాని తర్వాత ఎవ్రీ 4 ఇయర్స్ కు ఒకసారి మెడికల్ కండక్ట్ చేస్తారు, రీమెడికల్ అనమాట. దాన్నే పిఎంఈ అంటారు, పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్. సో మీరు గూడ్స్ గార్డ్ గా సెలెక్ట్ అయితే ఎవ్రీ 4 ఇయర్స్ కు ఒకసారి మీరు మెడికల్ కి వెళ్ళాలి. ఏ టూగా ఫిట్ అయి కావాలన్నమాట, ఏ టూగా ఫిట్ అవుతే మళ్ళీ డ్యూటీ ఇస్తారు. ఇలా జరిగిద్ది అనమాట. సో ఇలా ఏ టూగా ఫిట్ అవుతూ వెళ్ళాలన్నమాట. ఒకవేళ ఫిట్ కానప్పుడు అప్పుడు మీకు ఏ టూకు అంటే మీరు ఏ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్కు సంబంధించిన ఆఫీస్ జాబ్ ఇస్తారన్నమాట. నార్మల్గా అందరూ ఫిట్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4-5 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత మీకు సైట్ వచ్చినా నో ప్రాబ్లం, కన్సిడర్ చేస్తారు. విత్ ఫెడ్స్ తో కూడా కన్సిడర్ చేస్తారన్నమాట. అందుకోసం ఫిట్ అవుతూనే ఉంటారు. ఎప్పుడు ఫిట్ కారంటే ఒక 50 ఇయర్స్ 55 ఇయర్స్ దాటిన తర్వాత ఫిట్ కాకపోవడానికి ఛాన్సెస్ ఉంది. ఆ టైంలో మీకున్న పే లెవెల్ ప్రకారం మీకు ఆఫీస్ జాబ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. సో దీని తర్వాత గూడ్స్ గార్డ్ యొక్క డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే, గూడ్స్ గార్డ్ అనేది ఆపరేటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్ట్ అనమాట. సో నార్మల్గా మీరు పోస్టుల గురించి వింటూ ఉంటారు ఏంటంటే, ఇది పాయింట్మెన్ కూడా ఆపరేటింగ్ సంబంధించిన అతనే, సేషన్ మాస్టర్ కూడా ఆపరేటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అతనే, దీంతోపాటు సెక్షన్ కంట్రోలర్ అంటారనమాట. సో అతను కూడా ఆపరేటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన, వీళ్ళతో పాటు గూడ్స్ గార్డ్ కూడా ఆపరేటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి అనమాట. సో ఈ విధంగా మెడికల్ స్టాండర్డ్ డిపార్ట్మెంట్ గురించి ఇది అనమాట గూడ్స్ గార్డ్. దీని తర్వాత ఇప్పుడు మనం గూడ్స్ గార్డ్ యొక్క ట్రైనింగ్ గురించి మాట్లాడదాం. సో ఎవరైతే ఎగ్జామ్లో పాస్ అయ్యి మెడికల్లో కూడా పాస్ అవుతారో వారిని డైరెక్ట్గా డివిజన్ నుంచి కాల్ లెటర్ పంపిస్తారనమాట, డివిజన్ అలాట్ చేసి. ఆ కాల్ లెటర్లో మీకు మెన్షన్ చేస్తుంటే కాల్ లెటర్లో డివిజన్ రిపోర్ట్ చేయగలను, అక్కడ నుంచి మిమ్మల్ని ట్రైనింగ్ పంపించడం జరుగుతుంది అనమాట. ఈ ట్రైనింగ్ అనేది ZRTIలో జరుగుతుంది. అంటే ZRTI అంటే అర్థం ఏంటంటే ఇక్కడ జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. మీరు ఏ జోన్కి సెలెక్ట్ అయితే ఆ జోన్లో మీకు ఆ జోన్లో ఉన్న ZRTIలో ట్రైనింగ్ ఇస్తారన్నమాట. నేను నార్మల్గా మాకు సదర్న్ రైల్వేలో నేను వర్క్ చేస్తున్నాను, ఇక్కడైతే తిరుచిరాపల్లిలో ఉంది ZRTI. మన సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ రైల్వే అయితే సికింద్రాబాద్లోనే ఉందన్నమాట, అక్కడ మీకు ఇస్తారు. ఈ ట్రైనింగ్ అనేది నార్మల్గా ఇప్పుడు నేను చెప్పే ట్రైనింగ్ పీరియడ్ అనేది రీసెంట్గా 2021 మే మంత్లో ట్రైనింగ్ షెడ్యూల్స్ అన్ని మార్చారన్నమాట, టైమింగ్స్ అన్ని. దాని ప్రకారం చెప్తున్నా ఇప్పుడు గూడ్స్ గార్డ్కి 50 వర్కింగ్ డేస్ ట్రైనింగ్ ఇస్తారన్నమాట, 50 వర్కింగ్ డేస్ అనమాట. సో ఈ లీవ్స్ అంటే సండేస్ NHC ఇవన్నీ కలుపుకుంటే దాదాపు ఒక 60 నుంచి 65 రోజుల వరకు ట్రైనింగ్ ఉంటుంది ఈ ZRTIలోను అనమాట. సో ఈ ట్రైనింగ్లో 3 సబ్జెక్టుల గురించి మనం తెలుసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ ట్రైనింగ్ అంతా ఇంగ్లీష్లోనే జరుగుద్ది, ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తారు. సో ఈ 3 సబ్జెక్టులు ఏంటంటే, మొదటి సబ్జెక్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ అన్న. ట్రాన్స్పోర్టేషన్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్లో ఏం చెప్తారంటే, నార్మల్గా జనరల్ రూల్ GRS గురించి చెప్తారు. అంటే రూల్స్ ఎలా ఉంటాయి, సేఫ్టీ ఏ విధంగా మెయింటైన్ చేయాలి ట్రైన్కి, ఇలాంటివి చెప్తారన్నమాట. ఈ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అనేది 100 మార్క్స్ ఉంటుంది. ఈ 100 మార్క్స్లో మీరు 60 మార్క్స్ ఏమో డిస్క్రిప్టివ్ ఉంటుంది, అంటే రాయాల్సి వస్తుంది. 40 మార్క్స్ ఏమో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ బిట్ బ్యాంక్ రూపంలో ఉంటుంది అనమాట. ఇలా 100 మార్క్స్ ఉంటుంది. ఈ 100 మార్క్స్కి 60 మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు. సెకండ్ పేపర్ వచ్చి కమర్షియల్ పేపర్ ఉంటుంది. గూడ్స్ గార్డ్కి కమర్షియల్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే గూడ్స్ గార్డ్కి టికెట్స్ గురించి తెలిసి ఉండాలి, దాంతోపాటు గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ వీటి గురించి కూడా తెలిసి ఉండాలి కదా, ఎందుకంటే అక్కడ కూడా వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి. సో ఈ కమర్షియల్ పేపర్లో మీకు 50 మార్క్స్ ఉంటుంది. ఈ 50 మార్క్స్లో 30 మార్క్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది, 20 మార్క్స్ ఆబ్జెక్టివ్ లేదా మల్టిపుల్ చాయిస్ బిట్ రూపంలో ఉంటుంది అనమాట. దీంట్లో కూడా ఈ 50 మార్క్స్కి 30 మార్క్స్ వస్తే క్వాలిఫయింగ్. థర్డ్ పేపర్ వచ్చేసి మెకానికల్ పేపర్ ఉంటుంది అనమాట. మెకానికల్ పేపర్ వచ్చేసి ఈ పేపర్ అంటే CNW క్యారేజ్ అండ్ వ్యాగన్స్ గురించి. వ్యాగన్స్ అంటే ఏ టైప్స్ ఉంటాయి, ఎన్ని రకాలు, ఏ విధంగా లోడ్ ఎంత ఉండాలి, దాంట్లో స్పీడ్ ఎంత ఉండాలి, ఇలాంటి అన్నిటి గురించి వ్యాగన్స్ గురించి కూడా ఇక్కడ చెప్తారనమాట. మెకానికల్ సబ్జెక్ట్ కూడా 50 మార్క్స్ ఉంటుంది, దాంట్లో 30 మార్క్స్ డిస్క్రిప్టివ్, 20 మార్క్స్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు 30 మార్క్స్ క్వాలిఫయింగ్ మార్క్స్ అనమాట. ఈ విధంగా క్వాలిఫయింగ్ మార్క్స్ ఉన్నాయి, అంటే డిస్క్రిప్టివ్ ఆబ్జెక్టివ్ రెండు కలిపి ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఫైనల్గా మీకు వైవా కూడా ఉంటుంది. వైవా అంటే
మీకు ఆ జడ్ఆర్టీఏ ప్రిన్సిపల్ మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతారు, ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో ఈ ట్రైనింగ్ అనేది మాక్సిమం పాస్ చేయడానికే ఎంప్లాయీస్ ని ట్రై చేస్తారనమాట. ఎవరికైతే అసలు ఇంగ్లీష్ రాదో వారు కొంచెం ఫెయిల్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది, కానీ అంతగనగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఒక్కసారి ఫెయిల్ అయినా సెకండ్ టైం ఛాన్స్ ఇస్తారనమాట మళ్ళీ రాసుకోవడానికి. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ వారు ఎవరైతే ఉన్నారో వారికి థర్డ్ టైం కూడా ఛాన్సెస్ ఇస్తారనమాట. ట్రైనింగ్ లోనే మీరు ఖచ్చితంగా పాస్ కావాలన్నమాట. అయితే ఈ ట్రైనింగ్ అనేది పాస్ అయిన తర్వాత మీకు పోస్టింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీంతోపాటు మీరు ఆర్సీ అని ఉంటుంది అనమాట. ఆర్సీ అంటే రీఫ్రెషర్ కోర్స్ అంట. అర్థం ఏంటంటే మీరు ఇనిషియల్ గా మీకు ట్రైనింగ్ 50 డేస్ ఇస్తారా, ఇలా కాకుండా ఎవ్రీ త్రీ ఇయర్స్ కు ఒకసారి మీకు ఆర్సీ ఇస్తారా, అంటే రీఫ్రెషర్ కోర్స్ అంటే మళ్ళీ జడ్ఆర్టీఏకి వెళ్ళి మీరు మళ్ళీ గార్డు గురించి నేర్చుకోవాలి. ఎవ్రీ 3 ఇయర్స్ కు ఒకసారి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, దాంట్లో పాస్ కావాలన్నమాట. ఇలా ఎవ్రీ 3 ఇయర్స్ కు ఒకసారి ఆర్సీ కండక్ట్ చేస్తారు, దాన్ని ఖచ్చితంగా మళ్ళీ పాస్ కావాలి, మళ్ళీ బయో అటెంప్ట్ చేయాలి. ఇలా ఎవ్రీ 3 ఇయర్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలన్నమాట. ఈ ఆర్సీ కూడా పాస్ కావాలన్నమాట. సో ఇలా ట్రైనింగ్ లో మీరు పాస్ అయిన తర్వాత మీకు లాబీని అలాట్ చేస్తారు. లాబీ నథింగ్ బట్ మీకు హెడ్ క్వార్టర్స్ ని అలాట్ చేస్తారు అన్నమాట. అంటే మీరు మీకు మీకు ఇచ్చిన జోన్ లో మీకు ఇచ్చిన డివిజన్ లో ఒక హెడ్ క్వార్టర్స్ మీకు అలాట్ చేస్తారు, అక్కడికి వెళ్ళి మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. దాన్నే లాబీ అంటారు, హెడ్ క్వార్టర్స్ కూడా దాన్నే అంటారు. ఇప్పుడు మనం గూడ్స్ గార్డ్ యొక్క జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. గూడ్స్ గార్డ్ విల్ బి ది ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రైన్ అనమాట. అంటే అర్థం ఏంటంటే ఏదైనా ట్రైన్ కి గార్డ్ ఉంటే, గూడ్స్ గార్డ్ గానీ ప్యాసింజర్ గార్డ్ ఎవరైనా గానీ, గార్డ్ అనే అతను ఆ ట్రైన్ కి ఇన్ఛార్జ్ అనమాట. లోకో పైలట్ కాదు, గార్డ్. మీరే ప్రతిదానికి గార్డే ప్రతిదానికి రెస్పాన్సిబిలిటీ అనమాట, మీరే ఆన్సర్ చేయాలన్నమాట. నార్మల్ గా గూడ్స్ గార్డ్ అనే అతను లాస్ట్ లో బ్రేక్ వ్యాన్ బీవీ అంటారన్నమాట. మీరు గమనించడం ట్రైన్ లో చివరిన ఉండే చిన్న బాక్స్ ఉంటుంది, దీన్ని బ్రేక్ వ్యాన్ బీవీ అంటారన్నమాట. దీంట్లో ఉంటారు, ట్రైన్ మొత్తాన్ని అతనే అబ్జర్వ్ చేయాలి. నార్మల్ గా రన్నింగ్ లో ట్రైన్ సరిగా వెళ్తుందా, ఏదైనా బ్రేక్ బైండింగ్ ఉందో, బ్రేక్లు పట్టుకున్నాయా, అంటే స్మూత్ గా వెళ్తుందా లేదా, ఇలాంటివన్నీ చూడాలి. దాంతోపాటు లోకో పైలట్ కి సిగ్నల్ ఎక్స్చేంజ్ చేయాలి, అంటే జెండా చూపించాలి, లోకో పైలట్ చూపించాలి. ఆన్ రన్ లో మీరు అంటే స్టేషన్ నుంచి వెళ్లేటప్పుడు స్టేషన్ మాస్టర్ కి ఆపోజిట్ లో ఉండే పాయింట్స్ మెన్ కూడా సిగ్నల్ ఎక్స్చేంజ్ చేయాలి. సిగ్నల్ ఎక్స్చేంజ్ జెండా చూపించాలి డే టైంలో అయితే, నైట్ టైంలో అయితే గ్రీన్ లైట్ చూపించాలి. ఎలా అంటే ట్రైన్ సేఫ్టీగా వెళ్తుంది అనమాట. దాంతోపాటు గేట్ మెన్స్ ఉంటారు కదా, మధ్యలో గేట్స్ కూడా ఉంటాయి కదా, గేట్లో కూడా ఇతను సిగ్నల్ ఎక్స్చేంజ్ చేయాలి. ఇదే కాకుండా ముఖ్యంగా చెప్పుకోవాలంటే స్టార్టింగ్ సిగ్నల్ అనమాట లోకో పైలట్కి ఇవ్వాలన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఒకవేళ ఒక ట్రైన్ ని స్టార్ట్ చేయాలంటే లోకో పైలట్ ఎప్పుడైనా ఖచ్చితంగా గార్డ్ పర్మిషన్ అడుగుతాడు అనమాట. అంటే సిగ్నల్ స్టేషన్ మాస్టర్ నుంచి అతనికి సిగ్నల్ వచ్చిన తర్వాత లోకో పైలట్ గార్డ్ని అడుగుతాడు, సో గార్డ్ గారు సిగ్నల్ వచ్చింది నేను ట్రైన్ స్టార్ట్ చేయాలా అని. సో ఎప్పుడైతే గార్డ్ పర్మిషన్ ఇస్తాడో అప్పుడే ట్రైన్ స్టార్ట్ అవుతుంది, కానీ వితౌట్ గార్డ్ పర్మిషన్ ట్రైన్ స్టార్ట్ కావద్దు అనమాట. అంటే ట్రైన్ అంతా సేఫ్టీగా ఉంది, మీరు స్టార్ట్ చేయండి లోకో పైలట్ గారు అంటేనే లోకో పైలట్ ట్రైన్ స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఇదే కాకుండా ఇంకా గార్డ్ డ్యూటీస్ చెప్పుకోవాలంటే ట్రైన్ ని అక్కడక్కడ జీడీఆర్ చెక్ చేయాలంట. జీడీఆర్ అంటే లోకో పైలట్ గార్డ్ చెక్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ట్రైన్ ప్రాపర్గా ఉందా, అంటే ఒకదానికి ఒకటి జాయింట్స్ కప్లింగ్ సరిగా ఉందా, లోడింగ్ ఎలా జరిగింది, ఇలాంటి అన్నింటినీ చెక్ చేయాలి, దాన్ని జీడీఆర్ చెక్ అంటారు. దాంతోపాటు మీకు ఆపోజిట్ లో ట్రైన్ క్రాస్ అవుతూ ఉంటుంది కదా, మీరు ఒక రూట్ లో వెళ్తారు ఇంకో రూట్ లో, అంటే ఆ ట్రైన్ కి కూడా గార్డ్ సిగ్నల్ ఎక్స్చేంజ్ చేయాలి. ఇవన్నీ కాకుండా ఒక స్టేషన్ లోకి సపోజ్ మీరు గూడ్స్ ట్రైన్ లో వర్క్ చేస్తా ఉంటే ఒక స్టేషన్ లోకి లూప్ లైన్ లోకి ట్రైన్ తీసుకున్నారు, ట్రైన్ కంప్లీట్ అరైవల్ అయిందని లోకో పైలట్ గారికి తెలియదు, ఎస్ఎం కూడా తెలియదు కాబట్టి ఎస్. సో ఈ గార్డ్ అనే అతను లాస్ట్ లో ఉంటారు కాబట్టి లాస్ట్ లో ఎఫ్ఎం అనే ఒక ఫౌలింగ్ ఎఫ్ఎం అంటే ఫౌలింగ్ మార్క్ అంటారు, ఫౌలింగ్ మార్క్ అని ఇండికేషన్ ఉంటుంది అనమాట. ఆ ఫౌలింగ్ మార్క్ దాటిన తర్వాత గార్డ్ అనే అతను లోకో పైలట్ చెప్తారు, సార్ ట్రైన్ కంప్లీట్ గా అరైవల్ అయిందని చెప్తారు. దాంతోపాటు గార్డ్ అనే అతను స్టేషన్ మాస్టర్ కూడా చెప్తాడు అనమాట, సో ట్రైన్ కంప్లీట్ అరైవల్ అయింది, మన స్టేషన్లోకి పూర్తిగా వచ్చిందని చెప్పే బాధ్యత కూడా మన గార్డు గారి మీదనే ఉంది. దాంతోపాటు ట్రైన్ ఆన్ రన్నింగ్ లో కనుక సేఫ్టీగా వెళ్తుందా లేదా, దాంతోపాటు ఎక్కడైనా మధ్యలో ప్రెసిడెన్సీ కోసం అంటే మేము మధ్యలో ఎక్స్ప్రెస్ కోసం పక్కన పెట్టినప్పుడు అక్కడ ఏదైనా మీరు తీసుకువెళ్ళే ట్రైన్లో థెఫ్టింగ్ జరగకోకుండా ఇలాంటివన్నీ గార్డే చూసుకోవాలన్నమాట. ఈ విధంగా గార్డ్ డ్యూటీస్ ఉంటాయి. ఏదైనా థెఫ్టింగ్ జరిగినా ఎస్ఎం గారికి ఇన్ఫార్మ్ చేయడం, ఆర్పీఎఫ్కి ఇన్ఫార్మ్ చేయడం, ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఫ్లెక్స్ లో ట్రైన్ ఆగిపోయినా దానికి రీజన్ గార్డ్ గారే చెప్పాలి ఎందుకు ఆగిపోయింది ఏంటని. దీంతోపాటు ఎవరైనా రన్ ఓవర్ అయినా అంటే మీ ట్రైన్ కింద పన్నా దానికి సంబంధించిన పర్టికులర్కి ఎస్ఎం గారికి ఇవ్వటం, నెక్స్ట్ స్టేషన్ ఎస్ఎంకి, ఇలాంటివన్నీ గార్డ్ డ్యూటీస్ ఉంటాయి అన్నమాట.
సో ఇప్పుడు మనం ఘాటుకుండే ఎక్విప్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఎక్విప్మెంట్స్ అని ఎందుకన్నా, ఇది ఎందుకు పర్టికులర్గా చెప్పాల్సి వస్తుందంటే, ఘాటుకి ఒక పర్టికులర్ ప్లేస్లో డ్యూటీ ఉండదు అనమాట. అంటే ఒక ట్రైన్ మారుతూ ఉంటుంది కదా గూడ్స్ ట్రైన్, సో అలాంటప్పుడు అతనితో కొన్ని ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ ఎక్విప్మెంట్స్తో ఖచ్చితంగా డ్యూటీకి వెళ్ళాలి అతను, అవన్నీ తీసుకువెళ్ళాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అతని దగ్గర ఘాటు దగ్గర ఉండే బుక్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే జీఆర్ఎస్ జనరల్ రూల్స్ బుక్ సంబంధించిన బుక్ ఒకటి ఉంటుంది, దాంతోపాటు యాక్సిడెంట్ మాన్యువల్ అని ఉంటుంది బుక్. ఆ బుక్ కూడా ఉంటుంది. అర్థం ఏంటంటే యాక్సిడెంట్ టైంలో ఎలా వర్క్ చేయాలో ఈ యాక్సిడెంట్ మాన్యువల్లో ఉంటుంది, దాంతోపాటు రూల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ జీఆర్ఎస్లో ఉంటుంది. ఈ బుక్స్ మెయింటైన్ చేయాలి. దీంతోపాటు కొన్ని అథారిటీస్ అంటారనమాట, అంటే ఫెయిల్యూర్ టైంలో కొన్ని ఫామ్స్ ఇవ్వాల్సి వస్తే ఆ ఫామ్స్ కూడా ఇతని దగ్గర ఉంటుంది. దాంతోపాటు పిఎన్ బుక్ అంటారు, అది కూడా అతని దగ్గర ఉంటుంది, అంటే ప్రైవేట్ నెంబర్ బుక్ అని, అది కూడా గార్డు దగ్గర ఎక్విప్మెంట్లో ఒక భాగం. ఇవే కాకుండా ఇంకా ఆర్జేబీ అని ఉంటుంది అనమాట, అంటే రఫ్ జర్నల్ బుక్ అంటారు ఆర్జేబీ. ఈ రఫ్ జర్నల్ బుక్ యూజ్ ఏంటంటే, అంటే అర్థం ఏంటంటే గార్డ్ గనక ఒక ట్రైన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే ట్రైన్ పర్టికులర్స్ అంతా ఇక్కడ ఉంటుంది. అంటే ఏ ట్రైన్కి వర్క్ చేశారు, ఎన్ని వ్యాగన్స్ ఉన్నాయి, ఆ వ్యాగన్స్ నెంబరు, లోడ్ ఎంత, ఎంటీ ఎంత, దాంతోపాటు ఆ వ్యాగన్స్ ఏ టైప్కి సంబంధించింది, దానికి బ్రేక్ పవర్ సర్టిఫికేట్ బీపీసీ ఉంటుంది, దానికి సంబంధించిన పర్టికులర్స్, ఏ లోకో వర్క్ చేసింది దానికి, సో తర్వాత ఏ టైంకి ఏ స్టేషన్ ఎంత టైంకి దాటింది, తర్వాత ఏ ట్రైన్ కోసం లూప్ లైన్లో పెట్టారు, ఏ స్టేషన్లో, ఇలా అంటే తన డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రఫ్ జర్నల్ బుక్లో రాస్తారనమాట. అదొకటి ఉంటుంది. దాంతోపాటు ఆ రెడ్ ఫ్లాగ్ మరియు గ్రీన్ ఫ్లాగ్ కూడా ఉంటుంది, అంటే డే టైంలో ఎక్స్చేంజ్ చేయడానికి, అంటే నార్మల్గా ఉంటేనే గ్రీన్ ఫ్లాగ్ చూపిస్తే, ఏదైనా డేంజర్ ఉంటే డేంజర్ కోసం రెడ్ ఫ్లాగ్ చూపిస్తారు, ఇది కూడా ఉంటుంది. దీంతోపాటు ట్రై కలర్ టార్చ్ లైట్ కూడా ఉంటుంది. అర్థం ఏంటంటే నైట్ టైంలో టార్చ్ లైట్ చూపించారు కదా, సో రెడ్ కలర్ దాంట్లో ట్రైకి మూడు కలర్ ఉంటాయి, రెడ్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది, వైట్ కూడా ఉంటుంది, అలాంటి టార్చ్ లైట్ కూడా ఒకటి ఉంటుంది. ఇవే కాకుండా డెటోనేటర్స్ అంటారనమాట, మీకు డెటోనేటర్స్ నేను ఇక్కడ చూపిస్తాను ఎలా ఉంటాయి. వీటి యూజ్ ఏంటంటే సెక్షన్లో మిడ్ సెక్షన్లో కనుక ట్రైన్ ఆగిపోతే వెనక వచ్చే ట్రైన్ దీన్ని గుద్దుకోకుండా కొంత డిస్టెన్స్ దూరంలో ఇవి ట్రాక్ పైన పెడతారనమాట. పెట్టడం వల్ల అవి వెనక వచ్చే ట్రైన్ దాన్ని కనుక క్రాస్ చేస్తే దాని మీద నుంచి వెళ్తే సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ చూస్తే వింటే లోకోపల్లి ట్రైన్ ఆఫ్ చేస్తారు, అలర్ట్నెస్కి వస్తారనమాట. ఈ డెటోనేటర్స్ ఉంటాయి, ఇవి ఒక 10 ఒక సెట్ ఇతనికి ఇస్తారనమాట. ఇదే కాకుండా WTT అని ఉంటుంది, అంటే వర్కింగ్ టైం టేబుల్ అనమాట. అంటే అర్థం ఏంటంటే మీరు డివిజన్లో ఉండే స్టేషన్స్, ఏ స్టేషన్ ఏ కిలోమీటర్ ఉంది, ఎటువైపు ఉంది స్టేషను, సో ఇవన్నీ ఏ ట్రైన్ ఏ టైంకి, ఇటన్నిటికి వర్కింగ్ టైం టేబుల్ ఉంటుంది. ఆ బుక్ కూడా గార్డు దగ్గర ఉంటుంది అనమాట. డ్యూటీ టైంలో ఇవన్నీ ఉండాలి. దీంతోపాటు ముఖ్యంగా మనం చెప్పుకోవాలి విజిల్ కూడా ఉండాలి అలర్ట్నెస్ కోసం. దాంతోపాటు ఇంకా చెప్పుకోవాలంటే గార్డు దగ్గర వాకీ టాకీ కూడా ఉండాలి. వాకీ టాకీ మీరు చూసే ఉంటారు, ఇక్కడ ఇమేజ్ చూడండి, ఇది కూడా ఉంటుంది. ఎందుకంటే గార్డ్ నుంచి లోకో పైలట్కు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, స్టేషన్ మాస్టర్కి ఇవ్వడానికి వాకీ టాకీ కూడా ఉంటుంది అనమాట. సో ఈ విధమైన ఎక్విప్మెంట్స్ గార్డ్ ఎప్పుడైనా, ఇవన్నీ నేను చెప్పిన ఎక్విప్మెంట్స్ ఎప్పుడైనా గార్డ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. సో మనం ఇప్పుడు ప్రికాషన్స్ గురించి తెలుసుకుందాం. ఏదైనా ట్రైన్ స్టార్ట్ చేసే ముందు గార్డ్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే గార్డే ఇన్ఛార్జ్ అని చెప్పాను. సో అతను స్టార్ట్ చేసేటప్పుడు తన హెడ్ క్వార్టర్స్ నుంచి, అంటే తన హెడ్ క్వార్టర్స్, తన లాబీ, తన హెడ్ క్వార్టర్స్ ట్రైన్ తీసుకునే బాధ్యత అతనిదే కాబట్టి అతను కొన్ని ప్రికాషన్స్ పాటించాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే అతను, మీరు ఒకవేళ మీకు ట్రైన్ బుక్ కాగానే మీరు రెడీగా ఉంటారు ప్లాట్ఫామ్, అప్పుడు ఇన్కమింగ్ గార్డ్ ఉంటారు కదా, అతను మీకు వీజీ ఇస్తాడు. వీజీ అంటే వెహికల్ గైడెన్స్ అని అర్థం అంటారు, అంటే అది ఒక పేపర్ అనమాట. సో ఈ పేపర్లో వెహికల్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట, అంటే ఎన్ని వ్యాగన్స్ ఉన్నాయి, దాంట్లో లోడెడ్ వ్యాగన్స్ ఎంత, ఎంటీ వ్యాగన్స్ ఎంత, లోడెడ్ వ్యాగన్స్ అయితే ఎంత లోడ్ ఉంది, దాంట్లో ఎన్ని టన్నేజ్ ఎంత, దాంతో ఎంటీ వెయిట్ ఎంత, దాంతోపాటు ఆ ఏమి లోడ్ ఉంది, దాని తర్వాత ఇలా అది ఆ వ్యాగన్స్ ఉంటాయి కదా, అవి వ్యాగన్స్ నెంబర్స్, అవి ఏ రైల్వేకి సంబంధించి, ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేయాలి. చెక్ చేసి సరే వీజీలో ఉన్న లోడ్ ఉందా లేదా, సో దాంతోపాటు వెహికల్ని ఒకసారి చెక్ చేయాలి. వెహికల్ చెక్ చేసి ఏంటంటే లోడ్ ఉంటే, లోడెడ్ బండ్ అయితే డోర్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాయా లేదా, క్లోజ్ చేస్తుంటే తర్వాత ఈ లోడెడ్ బండ్ అన్నిటికీ సీలింగ్ చేస్తుంటుంది అనమాట, ప్యాకింగ్ లాంటిది అన్ని లాక్స్కి, అంటే డోర్స్ క్లోజ్ చేసే లాక్స్కి ఆ సీలింగ్ ఉందా లేదా, వీటన్నిటి గురించి గార్డే చూసుకోవాలి, స్టార్టింగ్ ముందే చూసుకోవాలన్నమాట. ఇదే కాకుండా మీకున్న లోడు కరెక్ట్గా అయిందా లేదా, లేకపోతే ఓవర్లోడ్ అయిందా లేదా, లేకపోతే ఈవెన్గా లోడ్ అయిందా లేదా, అంటే లోడ్ వేసారా లేకపోతే టోటల్గా సమానంగా వేసారా, లోడు ఉండాల్సిన లోడు కంటే ఎక్కువ ఉందా, వీటన్నిటి గురించి కరెక్ట్గా చూసుకోవాలి. దీంతో కాకుండా బీపీసీ గురించి, బ్రేక్ పవర్ సర్టిఫికెట్ బీపీసీ అంటారు,
అర్థం ఏంటంటే ఇది కొంత అంటే బ్రేక్ పవర్ సర్టిఫికెట్ అంటారు, అది అది ఉంటేనే ట్రైన్ స్టార్ట్ చేయాలి. అది ఉందా లేదా, అది వ్యాలిడా కాదా, దాంట్లో ఇంకా దానికి ఆ పర్టికులర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా వీటన్నింటినీ చెక్ చేయాలి. ఇదే కాకుండా గార్డుకు అసలుకి ట్రైన్ స్టార్ట్ చేయకుండా ముందు అసలు చెక్ చేయాల్సింది కాస్ట్ ఆర్డర్. కాస్ట్ ఆర్డర్ అంటే అర్థం ఏంటంటే ఈ కాస్ట్ ఆర్డర్ అనేది శేషన మాస్టర్ అనే అతను గార్డుకి లోకో పైలట్కి ఇస్తారు. సో దీని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్కి అతను హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాడు విజయవాడకు రావాలనుకోండి, సో సికింద్రాబాద్ స్టార్టింగ్ స్టేషన్లో ఉన్న శేషన మాస్టర్ కాస్ట్ ఆర్డర్ ఇస్తాడు. ఈ కాస్ట్ ఆర్డర్ అంటే అర్థం ఏంటంటే సికింద్రాబాద్ నుంచి మధ్యలో ట్రాక్స్కి రిపేర్స్ జరుగుతాయి కదా, అక్కడ మాక్సిమం స్పీడ్ కాకుండా తక్కువ స్పీడ్లో వెళ్ళాలని ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి 30 km/h లేకపోతే 40 km/h మాక్సిమం 100-110 km/h వరకు వెళ్ళింది కదా ట్రైన్, అట్లా కాకుండా వర్కింగ్ స్పాట్లో వర్క్ జరిగే ప్లేస్లో 30 km/h 40-70 ఇలా స్పెసిఫైడ్గా ఇస్తారనమాట. అంటే ఆ స్పీడ్లోనే వెళ్ళాలి అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి, అది ముందే లోకో పైలట్ గార్డుకి తెలియదు కదా. సో అందుకోసం కాస్ట్ ఆర్డర్ ముందే తీసుకుంటే వరంగల్లో ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఖమ్మంలో ఎంత స్పీడ్ వెళ్ళాలి ముందే ఇస్తారనమాట. సో ఆ కాస్ట్ ఆర్డర్ లేకుండా బండి స్టార్ట్ చేయకూడదు అనమాట. సో ఆ కాస్ట్ ఆర్డర్లో వెళ్ళిన తర్వాత గార్డ్ డ్యూటీ ఏంటంటే ట్రైన్ అదే స్పీడ్ వెళ్తుందా లేదా, ఆ కాస్ట్ స్పాట్లో 30 km/h వెళ్తుందా లేదా, 40 km/h వెళ్తుందా లేదా, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయాలి. సో కాస్ట్ ఆర్డర్ లేకుండా బండి స్టార్ట్ ఖచ్చితంగా వీటన్నిటి గురించి క్లియర్గా చెక్ చేస్తారు. దాంతోపాటు సిగ్నల్ వచ్చిందా లేదా కూడా గార్డ్ చూడాలన్నమాట. గార్డ్ చూసి మీరు ట్రైన్ స్టార్ట్ చేసుకున్న లోకో పైలట్ చెప్పిన తర్వాతే లోకో పైలట్ ట్రైన్ స్టార్ట్ చేస్తారు. సో వీటన్నిటి గురించి క్లియర్గా ఫస్టే చెక్ చేసుకున్న తర్వాత ట్రైన్ని స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేసి అది ఏ డెస్టినేషన్కి వెళ్ళాలో ఆ డెస్టినేషన్కి గార్డ్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం గూడ్స్ గార్డ్ యొక్క డ్యూటీ అవర్స్ గురించి మాట్లాడతాం అనమాట. సో గూడ్స్ గార్డ్ డ్యూటీ అవర్స్ అనేది ఫిక్స్గా ఉండదు అనమాట. ఎందుకంటే గూడ్స్ గార్డ్ ఏమేంటి, తనకిచ్చిన లోడ్ని తనకిచ్చిన ట్రైన్ని తన డెస్టినేషన్ అంటే తన స్టార్టింగ్ స్టేషన్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళాలన్నమాట. ఒక్కోసారి గూడ్స్ వెళ్ళడానికి 8 hours పట్టి, ఒక్కోసారి 10 hours 12 hours కూడా పట్టుద్ది. ఎందుకంటే గూడ్స్ ట్రైన్ అనేది ఎక్స్ప్రెస్ కోసం పక్కన పెట్టి ముందు ఎక్స్ప్రెస్ పంపిస్తారు కదా. సో అలాంటి టైంలో ఇంకా ఎక్కువ ఓవర్ టైం తీసుకుంటుంది అనమాట. అందుకోసమే ఫిక్స్డ్గా ఇన్ని గంటలే అని ఉండదు అనమాట. మినిమం 8 hours, మాక్సిమం 12 hours కూడా కావచ్చు, లేకపోతే 13 hours, మాక్సిమం 12 hours రిలీవింగ్ ఇస్తారనమాట. సో కాకపోతే డెస్టినేషన్ రావడానికి కొంచెం ఎక్కువ పడ్డం, ఇంకొక 1 hour కూడా మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఈ గూడ్స్ గార్డ్ డ్యూటీ అనేది 2 hours ముందు కాల్ బుక్ ఉంటుంది అనమాట. కాల్ బుక్ అంటే అర్థమంటే 2 hours ముందు డ్యూటీకి చెప్తారండి. ఫర్ ఎగ్జాంపుల్కి డ్యూటీ మార్నింగ్ 10 o'clock అయితే మీకు 8 o'clock ఇన్ఫామ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు కాజీపేట నుంచి విజయవాడ వరకు వెళ్ళాలి గూడ్స్ ట్రైన్ తీసుకొని, మీకు మార్నింగ్ 8 ఇన్ఫామ్ చేస్తారు మీకు 10 డ్యూటీ అని 2 hours ముందు. కానీ మీరు డ్యూటీకి 30 minutes ముందే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 9:30 కల్లా రిపోర్ట్ చేయాలన్నమాట. అంటే ట్రైన్ స్టార్టింగ్ టైం 10 చెప్తారు మీకు, దానికి 30 minutes ముందే మీరు రిపోర్ట్ చేయాలన్నమాట, సైన్ ఆన్ కావాలన్నమాట. అంటే అర్థం ఏంటంటే 9:30 సైన్ ఆన్ కావాలన్నమాట, 10 ట్రైన్ స్టార్ట్ అవుద్ది కాబట్టి. ఇలా 2 hours ముందు చెప్పినా 30 minutes ముందు వెళ్ళి మీరు సైన్ ఆన్ కావాలి. ఈ సైన్ ఆన్లో ముఖ్యంగా ఏంటంటే మీకు బ్రీథలైజర్ టెస్ట్ చేస్తారు, అంటే ఆల్కహాల్ టెస్ట్ ఉంటుంది కదా, ఆ టెస్ట్ చేస్తారు. దాంట్లో మీరు ఖచ్చితంగా పాజిటివ్ రాకూడదు అనమాట. అదేంటంటే మీరు ఆల్కహాల్ తీసుకోకూడదు, మినిమం 8-10 hours బిఫోర్ డ్యూటీకి వచ్చే ముందు తీసుకుంటే ఖచ్చితంగా ఆ పర్సంటేజ్ చూపిస్తుంది అనమాట. సో ఆల్కహాల్ ఒకటే కాదు, మెడిసిన్స్ ఎలాంటివి తీసుకున్నా కూడా అది చూపించింది అనమాట. ఖచ్చితంగా అలాంటివి ఏం కాకుండా ప్రాపర్గా మీరు ఖచ్చితంగా ఆల్కహాల్ అలాంటివి ఏమి ఒక 10 hours ముందు తీసుకోకూడదు అనమాట. ఆ టెస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని డ్యూటీకి వెళ్తున్నారు కదా. ఈ డ్యూటీ అనేది చెప్పాను ఇందాక చెప్పినట్టే 8 hours మినిమం ఉండిద్ది, దాని తర్వాత 10, 12 hours కూడా పట్టడానికి ఛాన్సెస్ ఉండిద్ది అనమాట. సో మీరు కనుక 10 స్టార్ట్ అయ్యారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి కాజీపేటలో ఒక విజయవాడ రావడానికి ఒక 8 hours నార్మల్ రన్నింగ్ టైం 8 hours అనుకోండి, కొంచెం అటు ఇటు లేట్ అయినా ఒక 10 hours రీచ్ అవుతారు. మాక్సిమం 12 hours ఖచ్చితంగా రీచ్ అవుతారు, లేకపోతే రీచ్ కాకపోయినా 12 hours మీకు రిలీవింగ్ ఇస్తారనమాట, అంటే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తారనమాట. సో ఇలా మీరు విజయవాడ వచ్చిన తర్వాత అక్కడ మీకు 8 hours రెస్ట్ ఇస్తారనమాట. రావడానికి ఒక 10 hours పట్టినా ఇక్కడ ఒక 8 hours రెస్ట్ ఇచ్చిన తర్వాత మరలా మళ్ళీ 2 hours ముందు 8 hours తర్వాత డ్యూటీ చెప్తారు. మరలా మీరు విజయవాడ నుంచి ఇంకో ట్రైన్ తీసుకుని కాజీపేటకి వెళ్తారనమాట. ఈ విధంగా డ్యూటీ ఉంటుంది అనమాట. సో కాజీపేట హెడ్ క్వార్టర్స్ కానీ అని చెప్పి ఉన్నాం కదా, ఈ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ 16 hours రెస్ట్ ఇస్తారనమాట. అంటే హెడ్ క్వార్టర్స్లోనేమో 16 hours రెస్ట్ ఉంటుంది, హెడ్ క్వార్టర్స్ అవుట్ ఆఫ్ బయట మీరు వేరే అదర్ స్టేషన్కి వెళ్తే అక్కడ 8 hours రెస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ రెస్ట్ అనేది హెడ్ క్వార్టర్స్లో అయితే మీ ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు, లేకపోతే అదర్ స్టేషన్లోకి వెళ్తే మీకు రన్నింగ్ రూమ్స్ అని ఉంటాయన్నమాట, వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు లెస్ కాస్ట్తోనే.
ఆ ఫుడ్ తీసుకొని మీరు ఏసీ రూమ్స్ ఉంటాయి, రన్నింగ్ రూమ్స్ అంటే లోకో పైలట్ రెస్ట్ తీసుకునే రూమ్స్ అంట, నిద్రపోయే రూమ్స్ అన్నమాట, రన్నింగ్ రూమ్స్ అంటారు. ఏసీ రూమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇలా అంటే అవుట్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ ఏమి 8 అవర్స్ రెస్ట్ ఇస్తుంది, మళ్ళీ ట్రైన్ ఇస్తారు, తర్వాత హెడ్ క్వార్టర్స్ లో అయితే 16 అవర్స్ రెస్ట్ ఇస్తారన్నమాట. ఈ విధంగా ఉంటాయి. సో ఈ మీకు ఏ మీరు వెళ్లే టైం అనేది మీరు వెళ్లే ట్రైన్ బట్టి ఉంటుంది అనమాట. ఒక్కోసారి 8 అవర్స్, 10 అవర్స్, 12 అవర్స్ కూడా పట్టుద్ది అనమాట. డ్యూటీ అవర్స్ ఎట్లా క్యాల్కులేట్ చేస్తారంటే, మామూలుగా 14 డేస్కి 104 అవర్స్ అని క్యాల్కులేట్ చేస్తారు. అంతకంటే ఎక్కువ మీరు డ్యూటీ చేశారంటే మీకు ఓవర్ టైమ్ అలవెన్సెస్ ఓటీ అనేది మీకు యాడ్ అవుతా ఉంటుంది అనమాట. ఈ విధంగా డ్యూటీ అవర్స్ ఉంటాయి. గూడ్స్ గార్డ్ శాలరీ గురించి మాట్లాడదాం. దీనికోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో మన ఛానల్లో ఆల్రెడీ గూడ్స్ గార్డ్ ఫస్ట్ మంత్ శాలరీ ఎంత ఉందో ఒక వీడియో చేశాను, అది చూడకపోతే పక్కన కార్డ్స్ లో ఇస్తాను చూడండి. సో శాలరీ ఎంత వస్తుందో మీకు క్లియర్ గా అర్థమైంది. నార్మల్ గా రన్నింగ్ స్టాఫ్ అయిన గూడ్స్ గార్డ్ కి లోకో పైలట్ కి పే ఎలిమెంట్ 30% ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, 30% అర్థం ఏంటంటే, నార్మల్ గా అందరికి 100% క్యాల్కులేట్ చేస్తే వీళ్ళకి 30 యాడ్ చేసి 130% కి ఎలవెన్సెస్ అన్ని క్యాల్కులేట్ చేస్తారు. సో నార్మల్ గా గూడ్స్ గార్డ్ బేసిక్ పే వచ్చేసి లెవెల్ 5 పోస్ట్ 29,200 అనమాట. దీనికి హౌస్ రెంట్ అలవెన్సెస్ నార్మల్ గా అతను ఉండే సిటీని బట్టి 9% నుంచి 27% ఉంటుంది. మాక్సిమం 27% లోనే హెచ్ఆర్ఏ ఉంటుంది. దాంతోపాటు కిలోమీటర్ అలవెన్సెస్ అనమాట. అంటే గూడ్స్ గార్డ్ ట్రైన్ తీసుకుని వెళ్తారు కదా, కిలోమీటర్ ఇంత లెక్క మనీ చొప్పున వాళ్ళకి వస్తుంది ఆ అలవెన్సెస్. దాంతోపాటు ఓవర్ టైమ్ అలవెన్సెస్ ఓటీ, అంటే అతను నార్మల్ గా 14 డేస్ 104 అవర్స్ అని నార్మల్ గా వర్క్ చేయాల్సి వస్తుంది కదా, దానికంటే ఎక్కువ చేస్తే, వర్కింగ్ అవర్స్ కంటే ఎక్కువ చేస్తే అతనికి ఓవర్ టైమ్ అలవెన్సెస్ ఓటీ వస్తాయి అనమాట. సో ఇదే కాకుండా నైట్ డ్యూటీ కూడా చేస్తారు, కానీ నైట్ డ్యూటీ అలవెన్సెస్, ఇది కాకుండా నేషనల్ హాలిడే అలవెన్సెస్ ఇలా వస్తాయి. ఇవన్నీ కలుపుకొని ఒక గూడ్స్ గార్డ్ శాలరీ అనేది స్టార్టింగ్ నుంచే 60,000 నెట్ క్యాష్ నేను చెప్పేది 60,000 ఖచ్చితంగా వస్తాయి. నన్ను అడిగితే 70-80,000 కూడా వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట, మీరు వర్క్ చేసే అవర్స్ను బట్టి. ఈ విధంగా గూడ్స్ గార్డ్ శాలరీ అని ఉంటుంది. స్టార్టింగ్ లోనే ఒక 60-70-80 అంటే పెరిగే కొద్దీ అతనికి 1 లాక్ ఈజీగా, 4-5 ఇయర్స్ లో 1 లాక్ ఎబోనే ఈజీగా నెట్ శాలరీ మీకు వస్తుంది అనమాట. ఈ విధంగా గూడ్స్ గార్డ్ యొక్క శాలరీస్ ఉంటాయి. దీని తర్వాత ఇప్పుడు మనం గూడ్స్ గార్డ్ యొక్క ప్రమోషన్ గురించి తెలుసుకుందాం అనమాట. ఈ ప్రమోషన్స్ అనేది అంటే ప్రమోషన్స్ అని అంటే మీరు వర్క్ చేసే డివిజన్ బట్టి ఉంటుంది అనమాట. కొన్ని డివిజన్లో ఎక్కువ టైం పట్టింది, కొన్ని డివిజన్లో తక్కువ టైం పట్టింది. సో ప్రమోషన్ గురించి మాట్లాడదాం. మామూలుగా లెవెల్ 5 లో ఉంటారు, గూడ్స్ గార్డ్గా జాయిన్ అవుతారు. దాని తర్వాత నెక్స్ట్ సీనియర్ గూడ్స్ గార్డ్ అంటారనమాట. ఇది కొన్ని డివిజన్లో సీనియర్ గూడ్స్ గార్డ్ అంటారు, కొన్ని డివిజన్లో ఈఎంయూ గార్డ్ అంటారు. ఈఎంయూ అంటే నథింగ్ బట్ లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా, దాని గార్డ్ అంటారు. నార్మల్గా మా చెన్నై డివిజన్లో అయితే ఒక 3-4 ఇయర్స్కి ఈఎంయూ గార్డ్ వచ్చేస్తుంది అనమాట. అంటే లోకల్ ట్రైన్కి గార్డ్గా వస్తారనమాట. హైదరాబాద్లో కూడా త్వరగానే వస్తుంది, హైదరాబాద్ డివిజన్లో. విజయవాడ ఇలాంటి డివిజన్లో కొంచెం టైం పట్టింది, 4-5 ఇయర్స్, 8 ఇయర్స్, 9 ఇయర్స్ కూడా పట్టే ఛాన్సెస్ ఉందన్నమాట. సో మీరు వర్క్ చేసే డివిజన్లో ఉన్న ఎంప్లాయీస్ని బట్టి ఇది ఉండిద్ది. ఫస్ట్ గూడ్స్ గార్డ్, తర్వాత నెక్స్ట్ సీనియర్ గూడ్స్ గార్డ్, దాని తర్వాత ప్యాసింజర్ ట్రైన్కి ఇస్తారనమాట. ప్యాసింజర్స్ గార్డ్ అంట, అంటే ప్యాసింజర్ ట్రైన్స్ తీసుకెళ్ళడానికి. దాని తర్వాత మెయిల్ బార్ ఎక్స్ప్రెస్ గార్డ్ అనమాట. ఇలా ఉంటుంది, ఇలా ప్రమోషన్స్ ఉంటుంది అనమాట. నార్మల్గా గూడ్స్ గార్డు లెవెల్ 5 ఉంటారు కదా, నెక్స్ట్ ప్రమోషన్లో సీనియర్ గూడ్స్ గార్డ్ అంటే లెవెల్ 6 అనమాట. 4,200 అనమాట, లెవెల్ 6లోనే ఉంటాడు అనమాట. సో కానీ అతను డిజిగ్నేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది, డిజిగ్నేషన్ అంటే లెవెల్ 6లోనే ఉంటాడు, డిజిగ్నేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇదే కాకుండా ఒకవేళ ఇతను ఒక లెవెల్ ప్రమోషనే ఉంటుంది అనమాట, లెవెల్ 5 నుంచి లెవెల్ 6కే ఉంటుంది, డిజిగ్నేషన్ మారుతూ ఉంటుంది. ఇది గూడ్స్ గార్డు, సీనియర్ గూడ్స్ గార్డు, ప్యాసింజర్ గార్డు, మెయిల్ బార్ ఎక్స్ప్రెస్ గార్డు ఇలా వెళ్తూ ఉంటుంది కదా. దీంతోపాటు ఇతను ఒకే లెవెల్లోనే ఒక 10 సంవత్సరాలు వర్క్ చేసింది అనుకో, దాన్ని ఎంఏసిపి ఇస్తారు. ఎంఏసిపి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇతను మెయిల్ అండ్ ఎక్స్ప్రెస్ గార్డ్గా ఒక 10 ఇయర్స్ వర్క్ చేస్తున్నారు, లెవెల్ 6లో ఉన్నాడు కదా, నెక్స్ట్ లెవెల్ ఇస్తారన్నమాట 10 ఇయర్స్ వర్క్ చేస్తే. సో డిజిగ్నేషన్ మాత్రం మెయిల్ అండ్ ఎక్స్ప్రెస్ గార్డ్ ఉంటుంది, ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్ ఇస్తారు, లెవెల్ 6 నుంచి లెవెల్ 7 ఇస్తారు. తర్వాత ఇంకో 10 ఇయర్స్ చేస్తే లెవెల్ 8 ఇస్తారనమాట, దీన్ని ఎంఏసిపి అంటారనమాట. ఈ విధంగా ప్రమోషన్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ప్రమోషన్స్ అన్నీ సర్వీస్ ద్వారా వస్తాయి, దీనికి ఎలాంటి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదన్నమాట. సో ఈ విధంగా ప్రమోషన్స్ ఉంటాయండి గూడ్స్ గార్డ్కి. సో ఇప్పుడు గూడ్స్ గార్డ్కి ఉండే డిపార్ట్మెంట్ టెస్ట్ల గురించి తెలుసుకుందాం, డిపార్ట్మెంట్ టెస్ట్లు ఏముంటాయో తెలుసుకుందాం. సో గూడ్స్ గార్డు అంటే నార్మల్గా లెవెల్ 5 పోస్టు కదా. సో ఇతని నుంచి స్టేషన్ మాస్టర్ కూడా అవ్వచ్చు అనమాట. దానికి ఎలా అవ్వచ్చు అంటే, జీడీసీ జనరల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ద్వారా
లెవెల్ 6 లో ఉన్న స్టేషన్ మాస్టర్ అయినా గూడ్స్ గార్డ్ అవ్వచ్చు. దాంతోపాటు ఈ గూడ్స్ గార్డ్ అయిన అతను సెక్షన్ కంట్రోల్ గా అవ్వచ్చు అనమాట. ఇది కూడా ఎగ్జామ్ పడిద్ది ఎల్డీసీ ద్వారా అవుతాడు. సో మీరు కనుక సెక్షన్ కంట్రోలర్ అయితే ఇది లెవెల్ 6 పోస్ట్ అనమాట. దాని తర్వాత చీఫ్ కంట్రోల్ గా ప్రమోట్ అవుతారు లెవెల్ 7 పోస్ట్. ఇలా సెక్షన్ కంట్రోల్ గా కూడా వెళ్ళవచ్చు. ఇదే కాకుండా ఈ గూడ్స్ గార్డ్ అతను లెవెల్ 6కి వచ్చిన తర్వాత అంటే 4200 గ్రేడ్ పేకి వచ్చిన తర్వాత 5 ఇయర్స్ సర్వీస్ ఉంటే ఇక్కడ నుంచి ఈ గూడ్స్ గార్డ్గా మీకు లెవెల్ 6లో 5 ఇయర్స్ సర్వీస్ ఉంటే ఇక్కడ నుంచి మీరు ఆఫీసర్స్కి రాసుకోవచ్చు అనమాట. ఆపరేటింగ్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్కి గూడ్స్ గార్డ్ రాసుకోవచ్చు అనమాట. లెవెల్ 6లో 5 ఇయర్స్ సర్వీస్ ఉండాలి. సో ఆఫీసర్ ఏం రాసుకోవచ్చు అంటే ఇతను ఏఓఎం అసిస్టెంట్ ఆపరేటింగ్ మేనేజర్గా రాసుకోవచ్చు అనమాట. ఇది చాలా తక్కువ మందికే తక్కువ పోస్టులో ఉంటాయి. కానీ ఎవరైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఏఓఎం అవ్వచ్చు అనమాట రాసి. ఈ ఏఓఎం అయితే ఇక్కడ నుంచి ప్రమోషన్ ఒక 3 to 5 ఇయర్స్ బట్టి దాన్ని డిఓఎం అంటారు, డివిజనల్ ఆపరేటింగ్ మేనేజర్ అంటారు. దాని తర్వాత ఇంకో 3 to 5 ఇయర్స్ పట్టింది అతని ప్రమోషన్ వెళ్ళవచ్చు అనమాట. అంటే ఎగ్జామ్ రాకుండా ప్రమోషన్లోనే అతని సీనియర్ డిఓఎం అంటారు, సీనియర్ డివిజనల్ ఆపరేటింగ్ మేనేజర్ అంటారు అనమాట. ఈ సీనియర్ డిఓఎం అతను ఈ ఆపరేటింగ్ డివిజన్ అంటే ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ అన్నిటికీ డివిజనల్ హెడ్ గ్రూప్ ఏ పోస్ట్ అనమాట. ఈ విధంగా గ్రూప్ ఏ ఆఫీసర్ వారికి కూడా మీరు వెళ్ళవచ్చు అనమాట. ఈ విధంగా డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసి వెళ్ళవచ్చు. దీని తర్వాత ఫైనల్గా గూడ్స్ గార్డ్ యొక్క ట్రాన్స్ఫర్స్ గురించి మాట్లాడదాం. నార్మల్గా గూడ్స్ గార్డ్కి ఒక దగ్గర పోస్టింగ్ ఇస్తే ట్రాన్స్ఫర్స్ అనేది ఉండదు. కాకపోతే మీకు పోస్టింగ్ అనేది కొంచెం దూరంలో ఇచ్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్కి మీరు నేటు కాజీపేట అంటే విజయవాడ ఇచ్చారనుకుంటే, అలాంటప్పుడు మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మిమ్మల్ని విజయవాడని తీసుకెళ్లి కాజీపేటలో వేస్తాడు. సో అంతేకాని మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో అక్కడే పర్మనెంట్గా ఉంచుతారు. కానీ ఒకవేళ మీరు ప్యాసింజర్ గూడ్స్ గార్డ్ నుంచి ప్యాసింజర్ గార్డ్కి ప్రమోట్ అయ్యారు నార్మల్గా సర్వీస్ ద్వారా, ఆ టైంలో మార్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ప్యాసింజర్ హెడ్ క్వార్టర్స్ సపరేట్గా ఉంటాయి, గూడ్స్ లాబీస్ సపరేట్గా ఉంటాయి కదా, ఆ టైంలో మారుస్తారు తప్ప నార్మల్ ట్రాన్స్ఫర్స్ అయితే ఉండవు. దాంతోపాటు మెయిల్ బార్ ఎక్స్ప్రెస్కి అంటే ఉగ్గో దగ్గర లాబీ ఉందనుకో అక్కడికి మారుస్తారు అన్నమాట, అంతే తప్ప ట్రాన్స్ఫర్స్ అయితే ఉండవు. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. దాంతోపాటు నార్మల్గా మీరు ఎక్కడైనా దూరంగా వర్క్ చేస్తూ ఉంటే మీరు వన్ వే రిక్వెస్ట్ లేకపోతే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ రెండు విధాలుగా మీరు వెళ్ళవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను చెన్నైలో గార్డ్గా వర్క్ చేస్తాను అనుకోండి, నేను ఇక్కడ నుంచి నాది సికింద్రాబాద్ డివిజన్ అనుకుంటే అక్కడికి వెళ్ళడానికి వన్ వేలో వెళ్ళొచ్చు లేదా మ్యూచువల్లో వెళ్ళొచ్చు. ఈ వన్ వే అప్లికేషన్ అంటే మనం ఓన్గా మనం ఇక్కడ నుంచి వెళ్ళడానికి అప్లై చేసుకోవాలి. దీనికి 5 ఇయర్స్ సర్వీస్ ఉండాలి. ఈ 5 ఇయర్స్ తర్వాత మీ ఫైల్ మూవ్ అయింది, పంపించడానికి కూడా చాలా టైం పట్టింది ఆపరేటింగ్లో. వెంటనే 5 ఇయర్స్ తర్వాత పంపిస్తారు, 10 ఇయర్స్ 15 ఇయర్స్ కూడా అంటే 10 ఇయర్స్ 15 ఇయర్స్ కూడా పట్టే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇలా వన్ వే ఉంటుంది. దాంతోపాటు మ్యూచువల్ ట్రాన్స్ఫర్, ఫర్ ఎగ్జాంపుల్కి నేను చెన్నైలో వర్క్ చేస్తున్నా, సికింద్రాబాద్ వెళ్ళాలంటే అక్కడ నుంచి ఇక్కడికి ఒక అతను రావడానికి విల్లింగ్ ఉంటే మేమిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవాలి. దీన్ని మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అంటారనమాట. ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్కి సర్వీస్ ఏమి అవసరం లేదే, కానీ అంటే నార్మల్ ఓబీసీ యూఆర్ కౌది క్యాస్ట్, ఓబీసీ యూఆర్ క్యాస్ట్ ఎవరైనా మ్యూచువల్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఎస్సీ ఎస్టీ వరకు సేమ్ క్యాస్ట్ అతను మ్యూచువల్ పెట్టాలి. సేమ్ లెవెల్లో కూడా అతను పోస్ట్ అంటే ఇక్కడ గూడ్స్ గార్డ్ అయితే అక్కడ గూడ్స్ గార్డే, ఇక్కడ ప్యాసింజర్ గార్డ్ అయితే అక్కడ ప్యాసింజర్ గార్డే, ఇలా సేమ్ ఉండాలి. సేమ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ వరకు ఉండాలి, ఓబీసీ వారికి సేమ్ కాకపోయినా వాళ్ళిద్దరికి అవుద్ది అనమాట. ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది సర్వీస్ ఉండదు, నార్మల్గా 4-5 మంత్స్లో కంప్లీట్ అవుద్ది అనమాట. సో ఈ విధంగా గూడ్స్ గార్డ్కి ట్రాన్స్ఫర్స్ ఉంటాయన్నమాట. సో నా ఒపీనియన్ చెప్పాలంటే గూడ్స్ గార్డ్ అనేది చాలా మంచి పోస్టే. ఒకవేళ అంటే కొంచెం ఫ్యామిలీ లైఫ్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. దాంతోపాటు గూడ్స్ గార్డ్ శాలరీ అనేది ఎవరికైతే శాలరీకి అవసరమో మ్యాండేటరీ వాళ్ళు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. 70-80,000 డిగ్రీ క్వాలిఫికేషన్తో మీకు ఎవరు ఇవ్వరన్నమాట. దాంతోపాటు మ్యాక్సిమం సిటీల్లోనే గూడ్స్ గార్డ్ పోస్టింగ్ ఉంటుంది, దానివల్ల మీ పిల్లల ఎడ్యుకేషన్ మంచి స్కూల్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా గూడ్స్ గార్డ్ జాబ్ ప్రొఫైల్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో నాకు తెలిసి మీకు క్లియర్గా గూడ్స్ గార్డ్ జాబ్ ప్రొఫైల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అనమాట, కామెంట్ వల్లే నాకు తెలుస్తుంది అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.